స్త్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఉగాది నుండి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి ఎటువంటి ఫలితాలు వీరికి ఉంటాయి ఈ ఉగాది నుండి వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం అదేవిధంగా రాజకీయ నాయకులకు రైతులకు కళాకారులకు వీరందరికీ అసలు ఏ విధంగా ఉంటుంది ఈ ఉగాది నుండి ఏమైనా శుభాలు ఉన్నాయా వీరి జీవితంలో ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ఇక వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలంటే అతి పెద్ద గ్రహాలైన గురుగ్రహం శని గ్రహం రాహు కేతువుల గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలే అత్యంత పెద్ద గ్రహాలు ఎందుకంటే ఒక రాశిలో సంవత్సరం పైబడి ఒకే రాశిలో సంచరిస్తాయి ఈ రాశులు కాబట్టి వీటి గ్రహ సంచారం ఆధారంగానే ఫలితాలు పరిగణలోకి తీసుకుంటారు ఇక వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం రాశి అధిపతి గురుగ్రహం ఏప్రిల్ ముప్పై వరకు మేషరాశిలో నుండి మే ఒకటి నుండి వృషభంలోకి అడుగు పెడతారు గురుగ్రహం మే ఒకటి నుండి ఎప్పుడైతే వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అప్పటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పన్నెండు వరకు ఈ పన్నెండు రోజులు కూడా ఎంతో పుణ్యకాలం ఇక శనీశ్వరుడు తృతీయ స్థానంలో మూడవ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో రాహు చతుర్థంలో ఉన్నారు నాలుగో స్థానంలో కేతు దశమ స్థానంలో కన్యా రాశిలో ఉన్నారు ఇది వీరి యొక్క గ్రహస్థితి ఇక ఉగాది రాశి ఫలాలు అనగానే వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజ్య పూజం అవమానం ఏంటి ఈ సంవత్సరానికి అని చాలామంది ఎదురు చూస్తారు ఇక వాటి విషయానికి వస్తే వీరి యొక్క ఆదాయం పదకొండు అయితే వ్యయం ఐదుగా ఉంటుంది ఇక రాజ్య రాజ్యపూజ్యం ఏడైతే అవమానం ఐదుగా ఉంది అంటే వీరి సంపాదన బాగా పెరుగుతుంది సంవత్సరం ఇక వ్యయం ఐదుగా ఉంది రాజ్య పూజ్యం అంటే సమాజంలో వీరిని గుర్తించి గౌరవించేవారు ఏడుగురు వింటే వీరిని అవమానించి అవహేళన చేయాలని చూసేవారు ఐదుగురే ఉన్నారు కాబట్టి మొత్తానికి ఫలితాలు చూసుకుంటే బాగున్నాయి ధనుసు రాశి వారికి ఏలినాటి శని పూర్తయింది పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచే వీరికి ఏలినాటి శని పూర్తయింది అయినా కూడా శని వక్రీకరణ ఇటువంటివి ఏవో కారణం వలన ఇంకా మంచి ఫలితాలు అందుకోలేకపోతున్నారు ఏ ధనుసు రాశి వారు ఇక ఈ ఉగాదితో ఈ సంవత్సరంతో వీరికి శుభ ఫలితాలే ఉంటున్నాయి దీంతో అద్భుతాలు సృష్టిస్తారు వీరు ఇక ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం ధనుసు రాశి ఉద్యోగస్తులకు కాలం కలిసి వస్తుంది ముఖ్యంగా శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరికి ఎక్కువగా కష్టపడి శ్రమ చేస్తారు కాబట్టి వీరిని గుర్తిస్తారు గౌరవిస్తారు సమాజంలో దీంతో వీరికి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేసి కష్టపడతారు ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి ఇక కుటుంబ సౌఖ్యం ఉంటుంది కాకపోతే చతుర్థ స్థానాధిపతి గురుగ్రహం ఆరో స్థానంలో మీనం నుండి వెళుతున్నారు కాబట్టి వీరికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి అవి అందరికీ వచ్చే భారీ భర్తల సమస్య కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవే వీటిని పెద్దగా తీసుకోవద్దు అవి చిన్నపాటి సమస్యలే ఇక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సమయం బాగుంది కొంతమంది ఉద్యోగస్తులైతే కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి వీరి ఉద్యోగాల వలన ఇక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి మొత్తానికి ఉద్యోగస్తులకైతే సమయం బాగుందని చెప్పాలి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశి వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది సమయం ధనాదాయం వస్తుంది ముఖ్యంగా హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరానికి కుజుడు రాజవుతాడు కాబట్టి కుజురుకి సంబంధించి కుజుడు అవుతాడు కుజునికి సంబంధించి వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు భూమికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి సమయం చాలా బాగుంది లాభాలు ఉంటాయి ఇక ఐటీ డిపార్ట్మెంట్స్కి రిటర్న్స్ ఫైల్ రిటర్న్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి చీటింగ్ చేయాలని అనుకోవద్దు ఇక వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత ఉంటుంది ముఖ్యంగా ఐరన్ సిమెంటు కంకర ఈ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం ఫలితాలు అంతంత మాత్రమనే చెప్పాలి నష్టాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త ఇక ధనుసు రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశి విద్యార్థులకు గురుబలం మెండుగా ఉంది కాబట్టి వీరు చదువులలో ఉత్తీర్ణత సాధిస్తారు ఫోకస్డ్గా ఉంటారు వీరి భవిష్యత్తుని ప్రణాళిక ప్రకారం వేసుకుని ముందుకు సాగుతారు ఏ ఎంట్రన్స్ పరీక్షలు రాసినా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇక వీరికి నచ్చిన యూనివర్సిటీలో కాలేజీల్లో సంస్థలో సీటు సంపాదించుకుంటారు ఇక కొంతమంది ఉద్యోగులు ఎప్పటి నుంచో వివిధ కోర్సుల నిమిత్తం వీరి స్టడీస్ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయం చాలా యోగదాయకంగా ఉంది ఇక క్రీడాకారులకి ఏ విధంగా ఉంటుందంటే క్రీడాకారులకి బాగుంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో జట్టుల్లో చోటు సంపాదించుకునే అవకాశాలున్నాయి ఇక ధనుసు రాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశి స్త్రీలకు బాగుంటుంది మీ మాటంటే విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఎక్కువగా కష్టించి పనిచేస్తారు కుటుంబ బాగోగులు చూసుకుంటారు సంతానాభివృద్ధి ఉంటుంది ఇక మీ పేరు మీద ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఇక నాలుగో స్థానంలో గురుడు ఉండడం వలన ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్సర్సు వస్తే ఉద్యోగాల్లో మీకు ఇష్టం లేకుండానే వెళ్లాల్సి ఉంటుంది భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది ఇక ఖర్చులు కూడా అధికంగానే చేస్తారు స్త్రీలు ఈ సంవత్సరం ఇక కళాకారులకు ఏ విధంగా ఉంటుంది కళాకారులకు అవకాశాలు అయితే బాగా వస్తాయి కానీ ఆదాయం మాత్రం పర్వాలేదనిపిస్తుంది టీవీ సీరియల్ రంగంలో ఉన్నవారికి న్యూస్ సింగర్సు ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ దర్శకులు టెక్నీషియన్స్ ఈ రంగంలో ఉన్న కళాకారులందరికీ కూడా అవకాశాలు వస్తాయి కానీ అవకాశాలు అయితే మెండుగా లేవని చెప్పాలి అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఆదాయం చూస్తే అంతంత మాత్రంగా అనిపిస్తుంది పరిస్థితి ఇక రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలమని చెప్పాలి ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తారు ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటారు ఇక రాజకీయాల్లో పోటీ చేస్తే గనక వీరికి విజయం తథ్యం అని చెప్పొచ్చు ఇక రైతులకు ఏ విధంగా ఉంటుంది రైతులు ఈ సంవత్సరం రెండు పంటలు చేతికి వస్తాయి అధిక దిగుబడి ఉంటుంది ముఖ్యంగా వరి వరిలో వీరు ఎక్కువగా అధిక దిగుబడిని సంపాదిస్తారు గతంలో చేసిన అప్పులు రుణాలు తీరుస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో గృహ నిర్మాణాలు కూడా చేపడతారు రైతులు ఇక రొయ్యలు చేపల చెరువులు వారికి చాలా బాగుంది పౌల్ట్రీ ఆక్వా కోళ్ల పరిశ్రమ ఈవీఎస్ వ్యాపారాలు చేసేవారికి అదేవిధంగా ఇవి వ్యవసాయంగా మార్చుకొని ఉండేవారికి చాలా బాగుంది సమయం లాభాలు ఉంటాయి ఇక కౌలు రైతుల పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంది చిన్నపాటి సమస్యలు అదే థైరాయిడ్ గొంతు కడుపుకి సంబంధించి చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఇక తల్లిగారి ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని అధిగమించి మళ్ళీ బాగైపోతారు ఇక కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే గణపతి ఆరాధన చేసుకోవాలి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వీరు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వీరికి చదువుల్లో మంచి ఉత్తీర్ణత ఉంటుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విదేశీయానం ఉంటుంది వీరు చేయవలసిన దేవతారాధన శివారాధన అమ్మవారి స్తోత్ర పఠనం చండీయాగం దేవీ కడ్గమాల పట్టణం పారాయణ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి